ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని ప్రముఖ రవి రాయప్రోలు సుబ్బారావు రాసిన జన్మభూమి గీతాన్ని ఎవరు మరిచిపోరు. మేరా భారత్ మహాన్, నిజమే నా దేశం గొప్పది, అందులో ఎలాంటి సందేహం లేదు. నా దేశమే గొప్పది, తరువాతే మిగతావి అంటేనే తేడా వస్తుంది. వసుదైక కుటుంబం అన్న మహత్తర భావన మన దేశంలో తరతరాలుగా జనంలో నాటుకుపోయింది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకునే వారితో ఎలాంటి పేచీ లేదు. ఒకవైపు ఆ మాట చెబుతూనే మరోవైపు దానికి విరుద్ధమైన ఆచరణతోనే అసలు సమస్య. తాజాగా సామాజిక మాధ్యమంలో కొన్ని పోస్టులు తిరుగుతున్నాయి. ఒకదానిలో ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశంలోనే ముందస్తుగా కోవాక్సిన్ పంపిణీ కార్యక్రమం, నరేంద్ర మోడీ గారికే ఇది సాధ్యం అని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో సాధించిన విజయాలను ఎవరైనా పొగిడితే పోయేదేమీ లేదు. అబద్ధాల ప్రచారాన్ని చూసి ప్రపంచమంతా నవ్వితే ఎవరికి నష్టం? అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది. కరోనా పోరులో ఉన్న 3 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది ఇతరులకు ఉచితంగా వేస్తామని, అందుకయ్యే ఖర్చును రాష్ట్రాలు భరించలేకపోతే కేంద్రమే భరిస్తుందని ప్రధాని మోడీ ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పారు. సాధారణ పౌరులకు అలాగే వేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచంలో వెనకో ముందో అనేక దేశాల్లో కరోనా పోరులో 200 వరకు వ్యాక్సిన్ల తయారీకి కసరత్తు జరుగుతోంది. వాటిలో మన దేశంలో హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ కోవాక్సిన్ పేరుతో ఒకదాన్ని తయారు చేస్తున్నది. ఇక ఇతర దేశాల విషయానికి వస్తే ఉచిత వ్యాక్సిన్ వేయాలని జపాన్ పార్లమెంటులో చట్టపరమైన నిర్ణయం చేశారు. ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, నార్వే వంటి అనేక దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. అన్నింటికంటే చైనాలో ఉచితంగా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ ఇవ్వడం గతేడాదే ప్రారంభించారు. ప్రచార కండుతి లేదని ఒకవైపు చెప్పుకుంటూనే బీజేపీ తన ప్రచార సేన ద్వారా సామాజిక మాధ్యమంలో ఇలాంటి పోస్టులు పెట్టించుకోవటం ఎవరెరుగనిది. గుడ్డిగా నమ్మేందుకు జనం చెవుల్లో పూలు పెట్టుకొని లేరు.